సాధారణంగా రాజకీయాల్లో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క ట్విస్ట్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ గొప్పలు చెప్పడం ఇవన్నీ సర్వసాధారణంగా మనము డబ్బాలు చూస్తూనే ఉంటాం. ఎవడి డబ్బా వాడు కొట్టుకుంటురా బాబు అన్నట్టుగానే ఉంటుంది. ఏకంగా పండుగ రోజు కూడా చంద్రబాబు చేయించుకున్న ఈ భజన చూస్తే నిజంగా ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అనిపిస్తుంది. ఉగాది పండుగ రోజున చంద్రబాబు ఏకంగా పంచాంగకర్తలను పిలిపించుకున్నారు. ప్రోగ్రాం ఎక్కడెక్కడనో చేస్తుంటారు సాధారణంగా. ఇక టీడీపీ కూడా ఆఫీస్లో నిర్వహించింది. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఈ పంచాంగ ప్రోగ్రాంలో చంద్రబాబు గారు నేరుగా పాల్గొన్నారు. ఇక్కడ పంచాంగమూర్తి పంతులు గారు కూర్చొని రాజ్యాంగం గురించి చెప్తున్నారు. అవునండి, పంతులు చెప్పాల్సింది ఏంటి? అసలు బుక్లో ఎలా ఉందో అలా చదవాలి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పంతులు ఒక మాదిరి చెబితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పంతులు మొత్తం తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుందని చెప్పడం దారుణం. ఇంతకంటే దరిద్రం కూడా మరొకటి ఉండదు. పూజారి నాలుగు మాటలు చెప్పి దండం పెట్టి వెళ్ళాలి, కానీ రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అయ్యి కూడా తాను చేస్తున్న మాటలు నిజంగా విచిత్రం. ఇదంతా పేడ్ స్క్రిప్ట్లో భాగంగా తెలుస్తుంది. అవును, గత సంవత్సరంలో కూడా ఇదే కదా డబ్బా కొట్టారు, కానీ ఒరిగిందేమీ లేదు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి జాతక ప్రకారం కానీ ఆయన రాశుల ప్రకారం కానీ తిరుగులేదు అని అక్కడ చెప్పారు. చంద్రబాబుకు ఇక్కడ కష్టమే అని కూడా అందరూ చెబుతున్న మాటే. రాజకీయ కోణంలో కూడా టీడీపీకి చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నది నిజమే. చూస్తున్నది కూడా మనం అదే ఇన్ని రోజుల నుంచి. ఇప్పుడేదో చంద్రబాబుకు కొత్తగా ఏదో వచ్చేస్తుందన్నట్టుగా, టీడీపీ పుంజుకుంటుందన్నట్టుగా వీళ్ళు చెప్తున్న మాటలు, చెప్పిస్తున్న మాటలు కూడా వింటుంటే నవ్వొస్తుంది. చివరికి ఉగాది పండుగను కూడా రాజకీయ వేదికగా మార్చేశారు టీడీపీ వాళ్ళు. ఇక చంద్రబాబు చివరిలో తన ప్రసంగం వింటే మరీ దారుణం. ఎలాగైనా చంద్రబాబును మళ్ళీ అధికారంలోకి మేము వస్తాము, ప్రజలు వాళ్ళను తిరస్కరిస్తారు అంటూ తాను రాజకీయ ప్రసంగం చేశారు. పొలిటికల్ స్పీచ్లు ఈ రోజు ఇచ్చేవే కదా సారు, ఇప్పుడన్నా కాస్త దైవభక్తితో నమస్కరించుకొని వెళ్తే బాగుండు. ఇక్కడ సింప్లిసిటీగా చూడాల్సింది జగన్ గారిని, మెచ్చుకోవాల్సింది కూడా ఆయన్నే. ఎందుకంటే ఆయన ప్రోగ్రాంలో ఎప్పుడూ కూడా ఎప్పుడు ఏ ప్రోగ్రాంలో ఎలా మాట్లాడాలనేది ఆయన తర్వాత ఎవరైనా. ఉగాది పండగ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దంపతులు కూడా నిర్వహించారు. అంగరంగ వైభవంగా వాళ్ళ ప్రోగ్రాం జరిగింది. ఏదో నాలుగు గొప్ప పాటలతో వాళ్ళు డ్యాన్సులు చిన్న చిన్న ప్రోగ్రాం చేశారు. ఆ తర్వాత వెంటనే శుభాకాంక్షలు తెలియపరిచారు. అంతేకాని రాజకీయం ఇలా అలా అని కూడా ఆ పొజిషన్లో మాట్లాడాలి. వాస్తవానికి పండగ వేళలో ఇలాంటి రాజకీయాలు చేయకూడదు, కానీ చంద్రబాబు అవేవీ కాదు, నేను చెప్పిందే వేదం అన్నట్టుగా పండగ రోజు కూడా తాను చేస్తున్న మాటలు, చేపిస్తున్న ఆటలు చూస్తుంటే ప్రజలకు అర్థమవుతుంది నువ్వు ఎలాంటి మనిషివయ్యా అనేది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి. మన ప్రియతమ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి జన్మ నక్షత్రాన్ని బట్టి వారి యొక్క రాశి ఫలితాల వెనుక మనం గమనించినట్లయితే, అట్లాగే శని రాజ్యస్థానంలో ఉండటం వల్ల నిర్ణయాల విషయంలో తొందరపాటు లేకుండా కొద్దిగా యోచించి నిర్ణయం తీసుకోవాలి అని వారి గ్రహస్థితిని బట్టి సూచించడం జరుగుతుంది.